ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. మధ్యాహ్నం తినేస్తాం కదా, ఏమన్నా తినేది అయితే ఇది తినేది కదా కదా. ప్రభుత్వం దక్షిణం ఆదుకోకపోతే పెళ్ళం పిల్లలు ఊరోసుకుని ఆత్మహత్యలు చేసుకుంటాం జరుగుతుందండి. ఇంకేం చేయడానికి మాకు అది ఏమి మా చేతుల్లో ఏమీ లేదండి, మాకు ఓపికలు కూడా లేవు. అందుచేత మీకు ప్రభుత్వం వెంటనే మమ్మల్ని చర్య తీసుకుని మీ ఇచ్చిన సహకారం అంద మాకు ఎంత త్వరగా అందిస్తే అంత మేము కొద్దిగా కూలుకుంటాం. మాకు దాన్ని ఒకటి మిల్లు కడికి వెళ్ళాక చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఎంత ఉందండి రేట్ ఇప్పుడు? మామూలు దాన్ని అయితే మీ సిఎంఆర్ 15.30 అంటున్నారు, కానీ అక్కడ 15.30 తీసుకోవటం లేదండి. కటింగ్ పెట్టేసి ఇంకా నానా ఎంత కటింగ్ పెడుతున్నారండి? వాళ్ళకి వాళ్ళ ఇష్టం అండి. 100 పెడుతున్నారు, 150 పెడుతున్నారు, 500-600 అడుగుతున్నారండి. ఏం కింటా బస్తాం కింటా బస్తా అదే 75 కేజీలు అండి. 75 జాతి మీరు ప్రభుత్వం వెంటనే మమ్మల్ని చర్య తీసుకోకపోతే రైతాంగానికి చాలా ఇబ్బందులు అండి. మేము ఇంక వ్యవసాయాలు చేయలేమండి, ఇంక ఎవరి దాళ్ళకి అప్పచెప్పేసి ఓ పావులు 10 రూపాయలు ఉంటే ఎవరికో ఇచ్చుకుని అదే మార్చుకో తింటామండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, కరెక్టే అండి. మరి ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, మరి అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు రాకముందు నుంచి వర్షాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దాకా రాలేని అమ్మారావు గారు ఇప్పుడు రారు, మరి ఇప్పుడు తీసేయమంటారు. వాతావరణం నన్ను బాగోలేదండి, గబగబా ఏదో మడత ఇట్టం కూడా మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాం అండి. కనీసం ఇప్పుడైనా ఎవరినైనా పంపాలి కదా. ఆ అమ్మారావు గారు దగ్గరుండి ఈ రేటు ఇప్పించేస్తాను, నువ్వు దాన్ని ఎత్తే అని ఒక మాట అనాలి కదండి. సాహుకారులు దగ్గరికి వెళ్తుంటే సాహుకారులు సమాధానం కూడా చెప్తలేదండి. అసలు రైతు ప్రభుత్వం అన్నారండి, రైతు ప్రభుత్వంలో లేదండి. ఇది రాయవరం మండలం సోమేశ్వరం లొల్ల రాయవరం ఎదురుపాక ఎదురుపాక సావరం గ్రామాలని ఈ యొక్క పొలాలని ఈ రోడ్డు వన ఉన్నటువంటి ధాన్యాన్ని చూడటం జరిగింది. మొత్తం రైతాంగం అంతా కూడా ఒకరు బాగుందని కానీ ఒకరు బాగోలేదని కానీ కాకుండా పూర్తిగా రైతాంగం మొత్తం నష్టపోయారు. దీనికి కారణం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అశ్రద్ధ అలసత్వం. వర్షాలకు ముందే అయితే ఈ బొండాల ధాన్యం తీసుకోమేం అని చెప్పి పెండింగ్ పెట్టి రకరకాల కారణాలతో సంచులు లేవని లేదా ట్రాన్స్పోర్ట్ లేదని ఇలా రకరకాల కారణాలతో మరి ఆ రోజున పెండింగ్ పెట్టారు. వర్షాలు వచ్చిన తర్వాత మరి వర్షం వస్తుంది కదా పేల పట్టుకెళ్తామని చెప్పి దానికి సమాధానం చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చిన తర్వాత గత 2 రోజుల నుంచి ఇప్పుడు ఈ సోమేశ్వరం రోడ్డు కానీ ఈ రోడ్ల మీద ఉన్న ధాన్యం తీసేయండి, మీరు రోడ్డు మీద ఉంటాం కుదరదు, దీన్ని మీరు ఒబ్బుడు చేసుకోండి అని చెప్పి చెప్తున్నారట. కానీ ఏం చేయమంటారనేది మాకు సంబంధం లేదు. మీ యొక్క ఆ ఊళ్ళో మీ సాహుకారులు ఉంటారు కదా, ఆ సాహుకారులకు అమ్ముకోండి లేదా మిల్లులకు అమ్ముకోండి, కానీ రోడ్డు మీద ధాన్యం ఉంటాం కుదరదు అని చెప్పి మరి అధికారులు వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి రాయవరం తహసీల్దార్ గారు మరి రాయవరం అగ్రికల్చరల్ ఆఫీసర్ గారు బెదిరించారని చెప్పి సోమేశ్వరం లోలా రైతు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దారుణం. మన ప్రత్యామ్నాయ మార్గం చూపించకుండా ధాన్యం ఎక్కడ తోలాలో చెప్పకుండా మరి ఖాళీ చేసామని చెప్తానంటే మరి ఈ యొక్క ఈ అధికారుల యొక్క అలసత్వానికి ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడితో వాళ్ళు అలా చెప్తున్నారు కాబట్టి ఇది సహించడానికి నేరం అని చెప్పి కూడా ఈ అధికారులు అందరూ కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మరి ఈవేళ రైతాంగం పూర్తిగా నష్టపోయి ఉన్నారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు అయితే 72 గంటల లోపల ఆఖరికించి కూడా మీరు పట్టుకెళ్ళకపోతే ఈ ధాన్యం అన్నీ కూడా తాడేపల్లే పంపుదామని చెప్పి మరి ఒక డిమాండ్ చేసి ఒక హెచ్చరిక చేసి వెళ్ళారు నిన్న. ఖచ్చితంగా మరి మన మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 43 గ్రామాలు మండపేట పట్టణంతో సహా పండిన పంట అంతా కూడా మరి మన ప్రభుత్వం వెంటనే తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపున
రైతాంగం కోసం అలుపు లేని పోరాటం చేసి వాళ్ళ న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతాం. ముఖ్యంగా ఈవేళ ఈ మొలకని లేదా నింబు అని రకరకాల కారణాలతో 700-750 రూపాయలు ఇస్తున్నారు మనకు రేట్ అని చెప్పి కొంతమంది రైతులు చెప్తూ ఉన్నారు. మరి 1530 రూపాయలు మనకు సీలింగ్ రేట్ ఉంది. ఏదైనా మాయిశ్చర్ ఉంటే మరి దానికి ఏమైనా కేజీ 2 కేజీలు తగ్గించుకోవాలి తప్ప మరి 100 రూపాయలు సగం రేట్ ఇవ్వడం చాలా దారుణం. అంతేకాకుండా ఏదైతే పొలాల్లో ఉండిపోయిందో ఆ రైతాంగానికి అందరికీ కూడా మరి ఇన్సూరెన్స్ చేయలేదు కాబట్టి నష్టపో